स्त्रीलिंग अला दुनपो स्त्रीलिंग गेद दी से फोन कटे फोन मुझे दिप बाबू सर आपर इंत बिजी रोड पड़ना बोर्ड चूड़ा टोपो सर दीं सर अ ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పడను నాట ఎలావడు బోర్డ్ చూడలేదా కొడతావండి చంపేసర్ ఫైమ మళ్ళీ కొడతావండి అదేం బోర్డు నో అంటే ఇదేం బోర్డు నో యూ టర్న్ అదేం బోర్డు నో రైట్ టర్న్ మరి ఇదేం బోర్డు ఏమండి లంపకే మర్చిపోరు కరెక్ట్ థాంక్స్ అదేం బోర్డు సేవ్ పెట్రోల్ అవును కదా సేవ్ పెట్రోల్ సేవ్ పెట్రోల్ ఏమయ్యా పొద్దున్నే కాలేజీ కురళ్ళు ఇంటి దగ్గర పెట్రోల్ డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్ మీద బయలుదేరితే రాగానే వరుసగా నో యూ టర్న్ నో లెఫ్ట్ టర్న్ నో రైట్ టర్న్ అని బోర్డు పెడితే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందయ్యా అసలు పెట్రోల్ సేవ్ చేయటలాగా మాట్లాడరా ఏరా ఆ చూస్తారండి చెప్పండి ఆ సపోజ్ ఒక అందమైన అమ్మాయి రోడ్డు కట్టు వైపు నిలబడింది కాలేజీ కురళ్ళు మోటార్ సైకిల్ మీద సంయమ ఎల్తూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి బీట్ కొట్టాలనుకుంటారు అనుకుంటే యూ టర్న్ లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ ఇవన్నీ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి పెట్రోల్ కష్టం అయిపోతుంది ఆ అమ్మాయి ముందు తల దించుకొని బండి తోసుకెళ్ళాల్సి వస్తే వాడు ఎంత ఫీల్ అవుతాడో నీకు అర్థమైందా నీకు అర్థమైందా అంట చంపుతా అలా వెరీ మోహన్ చూస్తాడండి డబ్బంతా పెట్రోల్కి అయిపోతే దమ్ము కొట్టడానికి బీరు తాగడానికి అమ్మాయిలు గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నువ్విస్తావా నీ బాబిస్తాడా అర్థం లేకుండా మాట్లాడతావు అందుకని పెట్రోల్ సేవ్ చేయడానికి నేను కాలేజీకి రోజు ఈ ఎద్దల బండి మీద వెళ్తున్నాను అర్థమైంది కదా ఇంకెప్పుడైనా ఆపితే చంపుతా అలాగండి అదే ఇలాగే పక్కలు నా కర్మ సార్ నేను చదువుకునేటప్పుడు నీలాంటి మాస్టర్ నాకు దొరకలేదు మీరు ఎట్ల బండి మీద కాకపోతే ఎత్తు మీద ఎక్కారు సార్ అరే చంద్ర దీని తీసుకెళ్ళి నేను గడ్డ చేసి గడ్డి రే దిగండిరా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ చూస్తున్నా సార్ చచ్చ 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 కాలేజీ కురాల పరువు తీస్తారు కదా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఉదయం 8 గంటలకు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే కాలేజీ అమ్మాయిలకు బీట్ కొట్టొచ్చు 10 గంటలకు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తే ఆంటీలకు బీట్ కొట్టొచ్చు మీరేంటయ్యా ప్రొఫెసర్ కోసం వెయిట్ చేస్తున్నారు అదే సార్ మాకు వచ్చిన డౌట్ ఏంటమ్మా సిన్స్ 4 మంత్స్ కి మా నలుగురు ఒక అమ్మాయి చూస్తుంది మళ్ళీ ఎవరు లవ్ చేస్తుందో తెలియట్లా ఓర్ని ఇదో డౌట్ నడిచెళ్ళేవాడు అమ్మాయిల గురించి ఆలోచించడమే వేస్ట్ సైకిల్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద సైడ్ కొట్టడంతో సరిపోతుంది బైక్ మీద వెళ్ళేవాడు బైక్ మీద బాయ్ అంటాడు మారుతి కార్లో వెళ్ళేవాడే సరైన మన్మధుడితో సమానం మనసప్పగించేది అలనాటి ప్రేమ చెవులప్పగించేది ఈనాటి ప్రేమ చెవులప్పగించేదా అరి పిచ్చి సన్నాసులారా దూరదర్శన్ రోజులు పోయారా ఇప్పుడు అన్ని స్టార్ టీవీ ఛానల్స్ వచ్చాయి మీ రేసుకొచ్చిన బండి సౌండ్ను బట్టి ప్రేమించే రోజులరా సౌండ్ ఆఫ్ లవ్ డౌట్ తీరిందా గుడ్ మార్నింగ్ సార్ ఆ గుడ్ మార్నింగ్ అమ్మ గీత ఏంటి నీకు కూడా డౌట్ ఉన్నా సార్ 4 నెలల నుంచి 4 అబ్బాయిలు రోజు కాలేజ్ బయట నా కోసం వెయిట్ చేస్తున్నారు సార్ చచ్చా నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా వాళ్ళు మన కాలేజీ కురోళ్ళే పొద్దునే సుష్టుగా టిఫిన్ చేసి కాలేజీ గేట్ దగ్గర రావడం అమ్మాయిలు ఏ డ్రెస్ చేసుకున్నారు ఎలా వెళ్తున్నారో చూడడం వాళ్ళు అలా క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే వీళ్ళు అలా ఏ సినిమాలకు షికార్లకు వెళ్ళిపోవడం అది కాదు సార్ నా డౌట్ ఏంటంటే ఆ నలుగురిలో నేనే వాళ్ళు లవ్ చేయాలి వెరీ సింపుల్ అమ్మా కార్లో వెళ్ళేవాడిని లవ్ చేసావనుకో వాడు కాలేజీ తోలుతోనే లవ్ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు బైక్ మీద వెళ్ళేవాడిని లవ్ చేసావనుకో వాడు పార్క్ తోనే ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు సైకిల్ మీద వెళ్ళేవాడు ఉన్నాడనుకో లవ్ చేద్దామా మానేద్దామా లవ్ చేద్దామా మానేద్దామని ఆలోచనలో పడుంటాడు అందువల్ల నడిచేవాడిని నమ్ముకో జీవితాంతం నీకు తోడుగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఎవరో బళ్ళ మీద వచ్చే వాళ్ళని అమ్మాయిలు ప్రేమిస్తారని విధవలు అనుకుంటారు కాబట్టి అసలు లవ్ ఇస్ గ్రేట్ అని నువ్వు ప్రూవ్ చేయాలమ్మా సారీ సార్ నా ఉద్దేశంలో కార్ ఇస్ గ్రేట్ కార్ ఇస్ గ్రేట్ ఓకే క్యా కర్ హాయే హాయ్ రోమియో హాయ్ రవి ఎరా హనుమల్ క్యాప్ మార్చవా అరే సంతోష్ షర్టు కొన్నావా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందా అరే రవి రాత్రి కుచ్చుకుచ్చోతా సినిమాకి వెళ్ళండిరా అన్ని హిందీ డైలాగులే ఒక్క తెలుగు డైలాగ్ లేదు అదే సినిమా ఏయ్ లేచి నిలబడు రై నిన్నే వాణ్ణి కాదు డమర్నే బాబు నన్నండి గుడ్ మార్నింగ్ సార్ ఎంతసేపు అయింది బాబు తమరు దయచేసి ఇప్పుడే వచ్చాను సార్ ఇంట్లో ఫ్యామిలీ కులాసా అండి షేడ్ అప్ చెత్త ప్రశ్నలు నువ్వును క్లాస్ రావడానికి లేట్ ఎందుకు అయిందిరా మాట్లాడవే మాట్లాడవే చెప్పు చెప్పరా
గోల్కొండలో దిగి గోల్కొండ నుంచి లక్కడిగా పూల్ దగ్గర నడిచొచ్చి లక్కడిగా పూల్లో బస్సు ఎక్కి ఆఫీస్ లో దిగి ఆఫీస్ లో బస్సు ఎక్కి కోటలు దిగేసరికి టింగ్ 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 బెల్లు కొట్టించారు సార్. ఏడుచారా కూర్చో, ఆ కన్నీటి దూర్చుకో. మళ్ళీ ఏడుస్తామేంట్రా? ఏలే సార్, మన కాలేజ్ బస్ స్టాప్ లో బస్సు ఎక్కి కోటిలో దిగి అబ్బెడ్స్ లో బోర బస్సు ఎక్కి లక్కడిగా పూల్ దాకా నడిచి అక్కడి నుంచి గోల్కొండ బస్సు ఎక్కి శాలిబండ దగ్గర బస్సు దిగి రాత్రి 8 గంటల్లో ఇల్లు చేరాలంటే కనీసం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరాలి సార్. ఏంట్రా చిన్నప్పుడు నేను ఎల్కేజీలో వేసిన వేషాలు ఇప్పుడు వేస్తున్నావా? ఎక్కో బెంచెక్కో. కాలేజ్ రేది అయితే చెయ్యిరా వేస్తే అందరూ చూస్తున్నారా? చూస్తే అరే సునీల్ లవ్ ఇస్ గ్రేట్ రా, లవ్ ఇస్ బ్లైండ్ రా. అబ్బా ఈ లవ్ కు నమస్కారం రా బాబు, పదరా రవి పోదాం. ఏంటో జగమే మాయా ప్లాంటర్ పగడీస్ బ్రతుకే మాయా. ఏట్రా అంత తెలుగా ఉన్నావు? జీవితంలో ఎన్నడూ ఎరగని దుఃఖం వచ్చిందిరా. ఏంట్రా అంత దుఃఖం? ఫుల్ మీల్స్ ఇప్పిస్తావా చెప్తారు? ఫుల్ మీల్స్ ఇంటికి వెళ్తేనరా? పోనే ప్లేట్ బిల్స్ డబ్బులు ఎవరా? మినిమం టిఫిన్ సారీరా, సింగిల్ టీ చిల్లర లేదురా? చిల్లర లేదు. ఏట్రా ఓట్రా కన్నా ఎరా సింగిల్ టీ ఇప్పించే గతి లేదు. నేను డల్ గా ఉంటే నీకెందుకు, థ్రిల్ గా ఉంటే నీకెందుకు? నాకు 100,000 సుఖాలు ఉంటాయి, 100,000 దుఃఖాలు ఉంటాయి. నువ్వు ఎవడరా? పోరా పోరా. ఏంట్రా ఏదో డల్ గా ఉన్నావు? ఎట్టకారం తిప్ప కటింగ్ సచ్చినాడా? అమ్మాని పిలిచిన ఆలకించవే. ఏంట్రా విషాదకి తలపడుతూ డల్ గా ఉన్నావు? జీవితంలో ఎన్నడి ఎరగని దుఃఖం సార్. ఓకే ఎక్స్పెక్ట్ చేశా సార్. ఈ దుఃఖానికి కారణం ఏంట్రా యాదో అని అడిగారా సార్? చేతి సార్, నీకు 100,000 సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాల్సిన నాకేంట్రా? చోలీ కే పీచే క్యా హై చోలీ కే. మీకే నంబర్ కావాలి. రాంగ్ నంబర్. స్వప్న, స్వప్న వాట్ ఇస్ దిస్? 5:30 కాలేజ్ ఫినిష్ అయితే 10:30 ఇప్పుడు. అసలు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా పార్టీకి వెళ్ళాను, ఫ్రెండ్స్ తో వెళ్ళాను, సినిమాకి వెళ్ళానని. ఎవరికి ఫోన్ చేసినా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు, నాకు టెన్షన్. పోరా నాన్న భయపడ్డాడీ. 5:30కి సూట్ రెడీ అయిపోతుంది అన్నాడు. ఇదిగో హాఫ్ అన్ అవర్, ఇదిగో హాఫ్ అన్ అవర్, ఇంత లేట్ చేశాడు డాడీ. సారీ డాడీ, సారీ డాడీ. కోపమా? ఏమైంది డాడీ? ఏం లేదురా, నీ అమ్మ గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేదిరా, కానీ నువ్వు నువ్వు పుట్టిన సంవత్సరం నిన్ను నా చేతుల్లో పెట్టి ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఇవ్వలేనండి చెప్పింది. ఎంతకన్నా చెప్పిందో ఆ సంవత్సరమే. నా ప్రేమంతా నీకు ఒకదానికే దక్కాలని అలా చెప్పిందో ఏమో. అలా 18 సంవత్సరాలు రా, నువ్వు కూడా నన్ను వదిలేళ్ళవుగా. ఇంకొకరిని దూరం చేసుకునే శక్తి నాకు లేదురా, ప్లీజ్. ఫోన్ చేద్దాం.